ఈ నెల 17న వికారాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు మాధవరెడ్డి కార్యదర్శి చిగుళ్ళపల్లి రమేష్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని రామ మందిరంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనం కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంగళవారం మధ్యాహ్నం వరకు వినాయకులు అన్ని కొత్తగంజ్కు చేరుకుంటే అక్కడి నుండి వినాయకులను ఎబ్బనూరు చెరువుకు తీసుకువెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు. శోభాయాత్ర గత 5 సంవత్సరాలుగా కొంత ఇబ్బందిగా మారింది అని, కానీ ఈసారి కన్నుల పండుగగా సమయం ఆలస్యం చేయకుండా ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వినాయకులను చూస్తారని, వాటిని దృష్టిలో పెట్టుకుని వినాయక మండపాల నిర్వాహకులు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కృష్ణ పంతులు, పట్టణ ప్రముఖులు సుభప్రత్ పాటేల్, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, బుస్స శ్రీకాంత్, పోకల సతీష్, మాలే లక్ష్మణ్, ముతాహ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 35 ఏళ్ల నుంచి వికారాబాద్ లోపల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వికారాబాద్ లో శోభాయాత్ర జరుగుతుండే. అప్పుడున్నటువంటి దోండేరావు జాదవ్, పురపాటి హనుమంతయ్య, బన్సిలాల్ శెట్టు, బాండ్ల మల్లికార్జున్, మరి గోర్ధన్ రెడ్డి సాబ్ అడ్వకేటు, మరి చాలామంది అడ్వకేట్ లోక్మార్ కానీ అడ్వకేట్లు పెద్ద ఎత్తున చాలా వికారాబాద్ చాలా పెద్ద ఎత్తున నడుస్తుండే. అయితే ఈ శోభాయాత్ర 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు న్యూ గాంజీగంజ్, కొత్త గంజీలో పడ్డ వినాయక విగ్రహాలు అన్నీ కూడా లైన్గా రౌండ్గా 120 విగ్రహాలు వస్తుండే. ఎందుకంటే మన లెక్క అకౌంట్ ఉంది, ఎందుకంటే అక్కడ కొడుతుంది కొబ్బరికాయలు ఎన్ని కొడుతున్నాయంటే 120 కొబ్బరికాయలు అయిపోతుంది. మరి ఆ శోభాయాత్ర కూడా అన్ని వినాయకులు వస్తుంటే వికారాబాద్లో పూట ప్రసాద వితరణ 15 టెంట్లు ఏర్పాటు చేస్తారు. అనేక కుల సంఘాలు కానీ, అసోసియేషన్ సభ్యులు కానీ, వ్యాపార సంఘాలు ప్రతి ఒక్కరు కూడా అరేంజ్ చేస్తుండే అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తుంది. కానీ ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టు ఈ శోభాయాత్ర అనేది గత 7-8 సంవత్సరాల నుంచి చాలా నిరుత్సాహపరుస్తుంది. కరోనా వచ్చిన తర్వాత అంతకుముందు వికారాబాద్లో పెద్ద ఎత్తున రోడ్లు వేసినప్పుడు 1-2 ఇయర్స్ డిస్టర్బెన్స్ వచ్చింది, తర్వాత కరోనా డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంతకుముందు సభ్యులు మాట్లాడినప్పుడు వాస్తవంగా వినాయక నిమజ్జనము కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక సభ్యుడు చెప్పినా నేను చాలా అప్రిషియేషన్ చేస్తాను. ఎందుకంటే అన్నదాన కార్యక్రమాలు 11వ రోజు దయచేసి ఎప్పుడు చేయకండి. ఎందుకంటే 10 రోజుల వరకే కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటే మనం వినాయకుని 11:30-12 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే న్యూ గాంధీగంజ్ వచ్చే వరకు 2:30 గంటల వరకు వచ్చేస్తాం. ఎందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేపడుతున్నామంటే, గతంలో పూట చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గ్రామాల్లో వచ్చిన కనీసం అంటే 10,000 మంది ఈ శోభాయాత్రని తెలియజేయడానికి వస్తుంది. ఈ 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు, 6 గంటల 7 గంటల దాకా వస్తున్నారు, వెళ్ళిపోతారు. ఒక్క వినాయకుడు పోయినసారి అయితే 9:35, 9:40 8 వినాయకులు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇది నేను చెప్పాను. మేము గతంలో పూట మేము 35 ఏళ్ల నుంచి ఇదే ఉత్సవ కమిటీలో ఉన్న నేను 100, 125, 130 వినాయకులు వస్తారు 5 గంటలు 6 గంటల పూట మొత్తం గంజు నుంచి మాశక్తి థియేటర్. ఇప్పుడు 8-9 వినాయకులు వచ్చారు మొన్న అయితే. అంటే ఇది ఎవరి తప్పిదమంటే ఒకరి మీద దయచేసి, మనమందరం తప్పు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ వినాయకులు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న మండపాలలో, గతంలో ఇంకోటి ఇంతకుముందు పోకల సతీ చెప్పిండు వాస్తవం కూడా, అది కూడా కరెక్టే. డీజేలు అంటున్నారు కానీ డీజేలు మొత్తం పెడుతున్నాం. డీజేలు పెడితే ఏం చేస్తున్నావు, కాలనీలో పట్టే మహిళలు యూత్ ఆడుకొని 8-9 గంటలకు వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి నిమజ్జనం చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళు ఎబ్బనూరుకు చాలా వినాయకులు వస్తలేరు, ఎబ్బనూరుకు ఎవరు వస్తలేరు, ఎక్కడో అక్కడ నిమజ్జనం చేస్తారు. దయచేసి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒకవేళ ఏదైనా కార్యక్రమం చేసుకున్నట్టు ఒకరోజు ముందే దాండియా ప్రోగ్రామ్ పెట్టుకుంటారా, మహిళల నాట్యం చేస్తారా, ఏమైనా చేసుకోండి, ఒకరోజు ముందు చేయండి. ఆ రోజు మాత్రం ఏ కార్యక్రమం పెట్టుకుంటా 11:30-12 గంటల వరకు పూజా కార్యక్రమాలు చేస్తారా, లేకపోతే కాలనీలో పట్ట 9 గంటలకు 10 గంటలకు తీసుకొని 12:00 డ్యాన్స్ చేస్తారా, నాకు అది అభ్యంతరం లేదు. కానీ మీరు 1:30 వరకు రోడ్ మీదకి వచ్చేసి 2:30 వరకు న్యూ గాంధీకి వచ్చేస్తే మహా అద్భుతంగా శోభాయాత్ర అందరు తిరిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక విన్నపం మీ అందరు కూడా చేస్తున్నాం. ఇకపోతే మున్సిపల్ నుంచి ఇక్కడ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, ముత్తా షరీఫ్, మరి కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరు కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ నుంచి ప్రతిసారి కూడా 2 పెద్ద క్రేన్లు, బ్యారికేడ్స్ కానీ, లైటింగ్ కానీ,
అన్నీ కూడా సదుపాయాలు మేము అన్ని కూడా ప్రతి సంవత్సరం గత 35 నుంచి మున్సిపాలిటీ చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి కూడా 4 సంవత్సరాల నుంచి అద్భుతంగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే ఏ కోసాన కూడా మీకు ఇబ్బంది కలగకుండా మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు తమ్ముడు చెప్పినట్టు 9 రోజులకు వినాయకులు చేస్తాం కాబట్టి క్రేను 1-2 వినాయకుల కోసం క్రేను రాకపోవచ్చు. సరే దానికి తగిన ఏర్పాట్లు ఏమైనా ఉంటే నేను నాకు ఒక రోజు ముందు చెప్పండి, దాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలి, దాన్ని ఎట్లా నిమజ్జనం చేయాలి అనేది చెప్తా. మీరు 9 రోజులు కూడా అందుకే అక్కడ కూడా కొంపల్లి కాడ ప్లేస్ ఇబ్బందులు కూడా 2 ప్లేసెస్ కూడా లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే ఆ సౌకర్యాలు కూడా మున్సిపల్ నుంచి ఇదా విధంగా చేస్తాం. ఇంకోటి మీ అందరు కూడా ఒకటి అందరికీ డౌట్ ఉంది, మీ అందరు కూడా అంటున్నారు డీజే, ఒకవేళ డీజే ఖచ్చితంగా గతంలో కూడా పోయినసారి కూడా మనం డీజేలు పెట్టుకున్నాం, ఎవరు ఒక 1-2 గంటలు లేట్ అయింది కానీ అందరు కూడా డీజే పర్మిషన్ ఇప్పించారు. ఇప్పుడు సభాపతి స్పీకర్ గారు ఉన్నారు, మనకు అలాంటి డౌట్ ఏం లేదు. స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ వికారాబాద్లో డీజే పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే స్పీకర్ గారు కృషి తీసుకుపోతాం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అధ్యక్షులు కూడా చెప్తారు మీకు ఖచ్చితంగా డీజే పర్మిషన్ మనం తీసుకుందాం, మనం డీజే పెట్టుకుందాం, ఘనంగా చేద్దాము. కానీ ఒక్కటి మాత్రం మీకు చేతులు ఎత్తి నమస్కారం రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి 2 గంటల వరకు 2.5 గంటల వరకు గాంధీగంజ్ వస్తే పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఆడ కూడా ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో పట ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అక్కడ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పీకర్ గారు కానీ పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తారు, నాయకులు వస్తారు. కాబట్టి ఆడ కార్యక్రమము కనీసం 1.5-2 గంటలు చేస్తారు, ఎందుకంటే చిన్నపిల్లలతోని శిశుమందిర పిల్లలతోని నృత్యాలు కూడా అవన్నీ చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా తెలియజేయడానికి చాలామంది వస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఆడికి 2.5 వరకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేటి హిందూ ఉత్సవ సమితి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉత్సవ సమితి కన్వీనర్ మన మీరు చెప్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రతిసారి సమితి దృష్టికి రావడం అనేటువంటిది సహజంగా అందరు చెప్తున్నటువంటి సమస్యలే. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించుకోవాలి. బాధ్యతలు అనేటువంటి ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చొని ఏమైనా మాట్లాడగలుగుతాను, నేనన్నా ఏమన్నా విమర్శించగలుగుతాను. కానీ ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఎట్లా నిర్వర్తిస్తాము అనేటువంటిది ఆలోచన చేయాలి. గత 5-6 సంవత్సరాలుగా వికారాబాద్లో మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్ వేస్తున్నప్పుడు ఒక సైడు 8 ఫీట్ సిమెంట్ రోడ్డు ఉంటే ఇంకో సైడు వేయకుండా ఉండి వర్షం ఉండి వినాయక చవితి వచ్చింది. ఆ రోజు రాకపోకలకు ఇబ్బంది, స్వాగత వేదికలు వేయాలంటే ఇబ్బంది, లేకపోతే గణేశులు రావాలంటే ఇబ్బంది జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వికారాబాద్లో ప్రాబ్లం, శోభాయాత్ర ఎందుకు ఇబ్బంది జరుగుతుందని. తదనంతరంగా ప్రపంచాన్నే కట్టిపడేసినటువంటి కరోనా కారణంగా కొంత ఇబ్బంది జరిగింది. అంతకన్నా ముందు చాలా శోభాయమానంగా గ్రామాలకి వచ్చేటువంటి ప్రజలు, పిల్లలు, మహిళలు ఈ టైం వరకు చాలా కిక్కిర్చిపోయేది మన యొక్క మెయిన్ రోడ్ అంతా కూడా. కానీ అటువంటి యొక్క సందర్భాన్ని, ఆ యొక్క చిత్రాన్ని ఒకసారి చూద్దామంటే కూడా ఊహకు అనుకోవడమే తప్ప మళ్ళీ చూసే అటువంటి అవకాశం మనకు రావట్లేదు. కానీ అదృష్టం కొద్దీ మన జిల్లా సపరేట్ అయిన తర్వాత అప్పుడు పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోనే వికారాబాద్ వినాయక నిమజ్జనం గొప్పగా జరుగుతుంది అనుకున్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లోనే పెద్దగా చేయాలనేటువంటి ఒక తాపత్రయంతో చాలాసార్లు మేమందరం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మీకు తెలుసో లేదో, రంగారెడ్డి, నేను, శివరాజు గారు, సత్యనారాయణ గౌడ్ గారు, పంతులు, కొంతమంది ఇంకెవరైనా పేరు చెప్పకుంటే క్షమించాలి, రత్నారెడ్డి గారు 5-10 వేలతోటి మొత్తం బడ్జెట్ కింద సతీష్ మనకు 60,000-55,000 వస్తే దాంట్లో మెటీరియల్ తెప్పించినాక చిరంకు కార్యకర్తలకు చెప్పి కాషాయ జండలు నడిపిస్తాం మనం. తర్వాత నృత్యాలు బంద్ అయిపోయినాయి గదిలో, హిందూ ఉత్సవ సంతటి వేదిక కావాలంటే 2 సార్లు నుంచి ఆ రోడ్డు మీద వేస్తే వేదిక మీద ఒక్క వచ్చి ఒక్కరు కూడా కూర్చోవట్లేదు. కూర్చోకపోగా హిందూ ఉత్సవ సమితి ఉన్నది, ఈయన ఒక్కడే ఉన్నాడని చెప్పేసి విమర్శ ఎగతాలి అంటే నాకేం పోతుంది, నన్ను విమర్శిస్తే నాకు అయ్యేది ఏమున్నది. నేను అడ్వకేటు, నేను ఆర్థికంగా ఉన్నా, నాకేం ఎవరితో సంబంధం లేదు. కానీ చేయాలనే అవసరం నాకెందుకున్నది, మిగతా వాళ్ళకి ఎందుకున్నది, వేదిక మీద నేను ఒక్కరిని కూర్చున్నానని ఏమున్నది.
కానీ మాట్లాడేటప్పుడు నేను అదే చెప్తున్నాను, మాట్లాడేటప్పుడు అన్నీ మాట్లాడచ్చు కానీ చేసినప్పుడే తెలుస్తుంది మిగతా కొన్ని విషయాలు. అయితే మనము ఈసారి మళ్ళీ గత వైభవాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో మనం ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయినాం. ఆత్మవిమర్శ చేసుకొని ఆత్మసాక్షిగా మనం 4 గంటలకు వస్తే మన యొక్క డెకరేషన్, మన వినాయకుని కానీ మనం చేసే నృత్యాన్ని కానీ వీధుల్లోకి వచ్చినప్పుడు, గ్రామాల్లోకి వచ్చినటువంటి ప్రజలు చూసి సంతోషపడతారు, మనం ఇచ్చేటువంటి ప్రసాదాన్ని తీసుకుంటారు, ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసంతో మనము గల్లీల్లో ఉంటామా వీధిలోకి వస్తామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ డీజే పర్మిస్తాడు అనేటువంటి ఇస్తాడు ఇప్పిస్తామనగానే చప్పట్లు కొట్టడం కాదు, మన యొక్క భక్తి అనేటువంటిది డీజే కోసం కాదు, మనం పూజించేటువంటి విఘ్నరాయుడు మన యొక్క ఈ డీజేల కోసం కాదు. కానీ అవసరం ఉండొచ్చు, ఒకవేళ సాంకేతికంగా లేకపోతే మారుతున్న సమాజాన్ని బట్టి డీజే అవసరమే ఉండొచ్చు, కానీ దానికోసమే పూజ అనేటువంటిది మాత్రం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది ఈ విషయాల్లో హిందూ ఉత్సవ సమితి పూర్తి కమిటీ ఉన్నది, ఎవరెవరు బాధ్యతలు ఉన్నారనేటువంటి నిక్కచ్చిగా రాసిచ్చడం, రాకపోతే వాళ్ళ ఇష్టం, కానీ కమిటీ మాత్రం పూర్తిగా ఉన్నది. రెండవది కొత్త కమిటీ వేసిన నాడు ఇంతకన్నా సమర్థవంతంగా ఎవరైనా పనిచేస్తే మేము పనిచేసే నాడు ఇళ్లలో కూర్చున్నారకుండా మీ వెనుక ఉండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డీజేలకు అనుమతి ఇవ్వద్దు అని అధికారికంగా వేదికల మీదకి చెప్పినప్పటికీ కూడా, ఒకవేళ పెట్టుకున్నప్పటికీ కూడా తీసుకొచ్చే వాళ్ళము, పర్మిషన్ ఇప్పించే వాళ్ళము, కేసు అయితే మాట్లాడే వాళ్ళం మేమే. కాబట్టి నంబర్ అన్నారు, నా నంబర్ రాసుకోండి, రమేష్ అన్న నంబర్ మాట రాసుకోండి. అధికారం పోలీసు వాళ్ళు, ఇంకొకటి మీకు తెలుసా, హిందూ ఉత్సవ సమితి కన్నా అధికారం ఎవరుంటే వాళ్ళు మాట్లాడతారు, కావాలని అధికారం ఉన్నటువంటి వాళ్ళ నంబర్ ముందు పెట్టుకోండి. ఇంకో ఈయన నంబర్ కూడా పనిచేయలేదు, మొన్నటి నుంచి ఈయన నంబర్ కూడా పనిచేయలేదు. అంటే వ్యక్తిగతంగా ఆఫీసర్ నా మీద ప్రేమ నుంచి ఇంచడు కాక, కానీ ప్రభుత్వంలో అధికారం ఉన్న పోలీసులంతా రూలింగ్ పార్టీ మాటనే చెప్పారు. కానీ రూలింగ్లో ఏ పార్టీ ఉన్నది, ఎటువంటి పార్టీ ఉన్నది, ఏ రకంగా దేశంలో పార్టీ ఉన్నదో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇంకోటి కానీ దసరా కరినాడు ఖచ్చితంగా ఏం దాగాలో దాగి ఏ దినాల్లో అదే తింటాం, అవునా కదా? అటువంటి పండుగలు కూడా ఉన్నాయి. కానీ ఈ పండుగకు ఉన్నటువంటి మహత్యాన్ని, ఇది నిజంగా పిల్లల కోసం ఉన్నటువంటిది, విఘ్నరాయుణ్ణి చదువు రావాలని, ఆర్థికంగా ఎదగాలని, మన కుటుంబం బాగుండాలని, అన్ని రకాలుగా ప్రపంచంలో ఎన్ని దేవతలు ఉన్నప్పటికీ కూడా ఆ దేవతలే కొలిచేటటువంటి దేవుడు విఘ్నరాయుడు. కాబట్టి ఆయనతో పూజ చేస్తున్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా 11 రోజుల నాడు మిత్రుడు చెప్పిండు, గతంలో కూడా అనుకున్నాం, అన్నదానం పేరిట అదే రోజు మధ్యాహ్నం పెడుతూ ఉంటే లేట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు అదే రోజు పెడతామంటే అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా రేపటి నుంచి పెట్టండి. రేపు మనం అన్నదానం ఉన్నది, రేపటి ఇంకో కాలం అన్నదానం ఉన్నది, పిలిచే వాళ్ళని పిలవండి మీ ఇష్టం ఉన్న వాళ్ళకు, ఆ రకంగా పెట్టండి. కానీ చివరి రోజు మాత్రం అన్నదానం అనేది పెట్టుకోకపోతే మనము ఈజీ అవుతుంది. తర్వాత మన కమిటీ కూడా రూట్ మ్యాప్ అనుకున్నప్పుడు మీకు ఒకసారి తెలియాలి ఈ విషయాన్ని వాళ్ళకు. మనము మీ మీద నిర్ణయం, గంజిలకు వద్దామా రామా అనుకున్నప్పుడు గంజిలకు రాకపోతే సీదా ఈ యొక్క మహాశక్తి టాకీస్ టు రామ్ మందిర్ టు మల్లికార్జున మందిర్, అట్లా బస్ స్టాండ్, హనుమాన్ మందిర్, బాబు జగజీవన్ రామ్ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా గౌరవ స్పీకర్ గారికి హిందూ ఉత్సవ సమితి నుంచి రిక్వెస్ట్ పెడతాము. ఏమని అంటారు, వికారాబాద్ లో అందరు కోరుతా ఉన్నారు డీజే కావాలని, డీజే అయితే ఇన్ టైంలో బయటకు వస్తామంటున్నారు, కాబట్టి డీజే పర్మిషన్ కోసం మన ఎస్పీ గారికి చెప్పి మన పర్మిషన్ ఇప్పమని మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ గారికి మన హిందూ ఉత్సవ సమితి నుంచి రిక్వెస్ట్ చేస్తాం, ఓకేనా? ఇప్పించే బాధ్యత స్పీకర్ గారి మీద పెడతాం. అది ఇప్పించిన తర్వాత ఒకవేళ ఇస్తే డీజేలు ఆడితే ఎంత ఆడినా 4 గంటల వరకల్లా
బయటకు వచ్చేటట్లే ఉండాలి. అంటే త్రీ ఓ క్లాక్ వరకు గంజర్ వచ్చే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే 3 గంటలకు 2 నుంచి 3 మధ్యన వచ్చేస్తే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయి, అట్లనే కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ఆ రకంగా మీరంతా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బాధ్యతలలో వాస్తవంగా రాజకీయంగా సంబంధం ఉన్నప్పుడు ఈ బాధ్యతలు ఉండకూడదు. కాబట్టి గతంలో ఉన్నాం, కాబట్టి ఈసారికి మనం ఘనంగా చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్కి ఇంతకన్నా సమర్థంగా ఎవరన్నా లక్ష్మణ్ చేసినా, వివేకానంద రెడ్డి చేసినా, లేకపోతే ఎవరు చేసినా మంచిగా వాళ్ళకు ప్రోత్సహించి మనం ఇళ్లలో వండుకోకుండా వాళ్ళకి ఎన్నుదనుగా ఉండి పనిచేయడానికి ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ ప్రతి మంటపం, ఏ మంటపం ఉన్నా కూడా ప్రతి మంటపంలో ఉన్నటువంటి మీ 5 గురా 4 గురు వచ్చిన వాళ్ళందరికీ కూడా హిందూ ఉత్సవ సమితి నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేరుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము.